the Lord. Hallelujah. 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 మన దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఈ పునరుత్థానపు ఆరాధనకి కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరుద్దాం. కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దయచేసి బైబిల్స్ అందరూ తెచ్చిన అందరు బైబిల్స్ తెరవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు కొండ మీద కూర్చొని ఆయన ప్రసంగం చేస్తున్నారు, అనేకులకు బోధిస్తున్నాడు. ఆయన కొండ మీద అక్కడ ఉన్నాడు, అక్కడ కూర్చొని ఉన్నాడని చాలామంది కూడా తెలుసుకొని ఆ యేసు ప్రభు యొక్క బోధలు వినాలని, ఆ యేసు ప్రభు యొక్క మాటలు వినాలని చాలామంది ఆ యేసయ్య యొద్దకు వెళ్ళారు. ఆ యేసయ్యను చూడాలని కొందరు, ఆ యేసయ్య మాటలు వినాలని కొందరు, ఆ యేసయ్య ద్వారా స్వస్థత పొందుకోవాలని కొందరు, ఇలా అనేకులు ఆ కొండ యొద్దకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అలా వెళ్తున్నప్పుడు చాలామంది కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ యేసు ప్రభు చెబుతున్న ప్రతి బోధలు వాళ్ళు వింటున్నారు. ఆయన బోధిస్తున్న బోధ అనేకులకు చాలా ఇంపుగా ఎంతో ఆశీర్వాదకరముగా వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే అతను బోధించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన బోధించడం ప్రారంభించి ఇలా ప్రారంభించి అనేక మాటలు ఇలా మాట్లాడుతూ ఈ మాట ఆయన పలుకుతాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని చూసి పలుకుతున్నాడు ఈ మాట? అక్కడికి వచ్చిన తన ప్రజలను చూసి పలుకుతున్నాడు, అక్కడికి వచ్చిన జనాలను చూసి పలుకుతున్నాడు, తన యొద్దకు వచ్చిన వారిని చూసి యేసు ప్రభు ఈ మాటలు పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన యేసయ్య మాటలు ఎలాంటివి అవి? మన యేసయ్య మాటలు జీవజల ఊటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ యొక్క తన మాటల ద్వారా అనేకులను ఆయన మాట్లాడుతూ అనేక జీవితాలు అక్కడ వింటున్న కొలది వారికి ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఈ మాట పలుకుతున్నప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంటే యేసు ప్రభు అనేక బోధలు బోధిస్తూ మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని చూసి మాట అంటున్నాడు దేవుడు? ఎవరిని చూసి అంటున్నాడు? ఎవరిని చూసి అంటున్నాడు? అక్కడికి వచ్చిన తన ప్రజలను చూసి, తను నమ్ముకొని వచ్చిన తన ప్రజలను చూసి ఈ మాటను యేసు ప్రభుల వారు పలుకుతున్నారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. 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 అసలు ఉప్పు ఎందుకు అంటున్నాడు మమ్మల్ని అంటున్నారు అనుకుంటున్నారు. ఉప్పు ఇది కిచెన్లో ఉంటుంది కదా, ఇది వంటశాలలో ఉంటుంది కదా, ఇది వంటకాలకు వాడతారు కదా, ఈ ఉప్పును గురించి మాకెందుకు అంటున్నాడు, మమ్మల్ని చూసి ఎందుకు అంటున్నాడు అని అక్కడ ఉన్న అందరూ కూడా మమ్మల్ని చూసి ఉప్పు అంటున్నాడు ఏంటి అని అందరు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శరీర సంబంధంగా మాట్లాడే దేవుడు కాదు. హల్లెలూయా.
హల్లెలూయా. యేసు ప్రభు ఆయన ఆత్మ సంబంధంగా మాట్లాడే దేవుడు. ఆయన నీ ఆత్మీయ ఆశీర్వాదం కొరకు ఆ మాటను పలుకుతున్నాడు. ఆయన మామూలు ఉప్పు అయితే అది మనం వంటకాల్లో వాడతాం కావచ్చు, కానీ యేసు ప్రభు చెబుతున్న ఈ ఉప్పు, ఇది చాలా ప్రాముఖ్యమైన, మన జీవితానికి ఆత్మ సంబంధముగా ఎంతో ఉపయోగకరముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని చూసి అంటున్నాడు దేవుడు ఈరోజు, బహుశా మీరందరూ దేవుడి యొద్దకు వచ్చారు, మీరందరూ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. మీ ఇంటికి కాదు, మీ ఊరుకు కాదు, మీరు లోకానికే ఉప్పై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అసలు ఉప్పును ఎందుకు దేవుడు తీసుకున్నాడు? అసలు ఉప్పు యొక్క పుట్టుక ఏంటి? దాని చరిత్ర ఏంటి? అసలు ఉప్పు యొక్క చరిత్ర ఏంటంటే, ఉప్పు ఒక తృణీకరించబడింది, ఒక విసర్జించబడిన ఆ పదార్థంలో నుండి, ఆ నీరులో నుండి ఈ ఉప్పు తయారు చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి అది? సముద్రములో నుండి ఈ ఉప్పు తయారు చేయబడింది. అయితే ఈ సముద్రం యొక్క నీరు ఎలాంటి నీరు అంటే, ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో వేస్ట్గా, చెత్తగా ఏదైతే వాడుతున్నామో, ఈ యొక్క ఏంటి కర్మాగారాలు ఇండస్ట్రీల నుండి ఏదైతే చెత్త నీరు ఉంది చూసావా, ఆ నీరంతా విషపు వాయు, విషపు యొక్క జలము అంతా కూడా ఏంటి నదిలో నుండి ఆ మన ఇంటిలో నుండి నదిలోకి వెళ్ళి, ఆ నదిలో నుండి సముద్రంలోకి వెళ్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే సముద్రము ఇప్పుడు ఇది ఏంటంటే, ఇది కలుషితమైన నీరు, ఇది దేనికి ఉపయోగపడని నీరు, ఇది తాగడానికి కూడా ఎవరు కూడా అంగీకరించని ఏంటి నీరు, సముద్రపు నీరు. అందరూ చీచి అంటారు. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు దాహం వేస్తుందని తాగడానికి వెళ్ళాడు, తాగితే అది ఎలా ఉంటుంది తెలుసా? ఉప్పుగా ఉంటుంది, నోరంతా మంటలు పుడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో స్నానం కూడా చేయాలి, కానీ ఎక్కువసేపు చేస్తే ఇక ఉంటుంది ఇక నీకు మంట. దేవునికి స్తోత్రం, నీ ఒళ్ళంతా మంటలే ఉంటాయి. అంటే ఏంటంటే, అది ఒక కలుషితమైన నీరు. ఆ ఉప్పు ఏంటంటే, ఆ ఉప్పుతో కూడిన నీరు కాబట్టి అది దేనికి కూడా అది పనికిరాని నీరు. దేవునికి స్తోత్రం. ఆ పనికిరాని నీరులో నుండి ఉప్పు పుట్టింది. దేవునికి స్తోత్రం. ఆ పనికిరాని నీటిలో నుండే ఒక ఏంటి, ఒక ఏంటి, ఒక సారవంతమైన ఉప్పు. ఈరోజు మనము మన ప్రతి ఇంట, ప్రతి వంట ఉండడానికి ఈ ఉప్పు మనకు అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో ఉప్పు లేనుక పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? కూర రుచి ఉండదు, నీ మటన్ కూర రుచిగా ఉండదు, నీ బిర్యానీ రుచిగా ఉండదు, నీ కుండ బిర్యానీ కూడా రుచిగా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఆ నీ కూర అది ఏదైనా సరే, మనం వండుతున్న మన ప్రతి ఒక్క ఆ పదార్థము, ఆ తినే ఆహారంలో ఏముండాలంటే ఉప్పు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉప్పు అంటదంట, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత ధీమాగా చెప్తుంది ఏంటి, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది. హల్లెలూయా, హల్లెలూయా. అంత డిమాండ్ ఉంది మరి ఉప్పుకి, చాలా చీపే, డిమాండ్ మాత్రం చాలా ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. చాలా చీపే ఉప్పు, డిమాండ్ మాత్రము చాలా ఎక్కువ. అదే అన్నమాట ధీమాగా చెప్తుంది ఏంటి, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు కూడా చాలా సాధారణమైన జీవితాలు కావచ్చు, మన జీవితాలు కూడా విసర్జించబడిన జీవితాలు కావచ్చు, మన జీవితాలు కూడా ఒక తృణీకరించబడిన జీవితాలు కావచ్చు, కానీ ఈ తృణీకరించబడిన మనల్ని యేసు ప్రభు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విలువలేని నీకు విలువ కలుగుతుంది, విలువలేని నీ జీవితానికి ఈరోజు విలువ కలిగే జీవితంలోకి ఈరోజు నువ్వు వచ్చావంటే కారణము యేసు ప్రభు. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఉప్పుతో పోలుస్తున్నాడు దేవుడు, నిన్ను ఉప్పుతో పోలుస్తున్నాడు దేవుడు. అయితే నేను ఏమంటున్నాడు తెలుసా, నువ్వు సాధారణ వ్యక్తి కాదు, నువ్వు లోకానికే ఉప్పై ఉన్నావు. ఎక్కడికి? లోకానికి ఉప్పు అంట.
నీ బతుకు ఇంట్లోనే, మన ఇంట్లోనే సరిగా మన బ్రతుకులు ఉండవు. మన ఇంట్లోనే సరిగ్గా మనకి సమాధానం ఉండదు. మన ఇల్లు ఒక ఏంటి, మన ఇల్లు ఎలాంటిది, మన ఇల్లు ఒక తృణీకరించబడిన ఇల్లు. మన జీవితాలు ఒక తృణీకరించబడిన జీవితాలు. మన జీవితాలు పాపముతో మనం ఈ లోకంలో మనము నశించిపోతున్న జీవితాలు. మన జీవితాలు మంచివి కావు, కానీ మంచివి కాని జీవితాల్ని యేసు ప్రభు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మన ధన్యత, ఇది మనం యొక్క ఏంటి పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ ఉప్పు, ఈ ఉప్పుతో ఉన్న నీరులో నుండి ఈ మనుషులు ఏం చేస్తుంటే ఉప్పును తయారు చేస్తున్నారు. ఎలాంటి ఉప్పు ఇది, ఎలాంటి ఉప్పు ఇది, ఇలాంటి ఉప్పు అంటే ఈ ఉప్పు అనేకులు వాడడానికి, తినడానికి, జీర్ణించుకోవడానికి, ఆరోగ్యము కాపాడుకోవడానికి ఈరోజు ఈ ఉప్పు వాడబడుతుంది. హల్లెలూయా. నీ జీవితము కూడా ఈ లోకములో ఒక విలువైన పాత్రగా వాడబడునుగాక. ఆమేన్, ఆమేన్. ఎందుకు, నీవు లోకానికే ఉప్పై ఉన్నావు కాబట్టి నీ జీవితము లోకానికి ఆశీర్వాదకరంగా మారాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కోరుతున్నాడు దేవుడు, నీవు లోకానికి ఉప్పై ఉండాలి. మరి ఉప్పు వాడబడాలంటే ఏం కావాలది, ఏం కావాలది, సారవంతమైన ఉప్పు ఉండాలంట. దేవుని స్తోత్ర. మళ్ళీ అందులో ఏం కావాలంట, ఏం కావాలంట, అందులో సారవంతమైన ఉప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సారవంతమైన ఉప్పు అంటే ఏంది, ఇప్పుడు చూడండి, ఈ నీటి, ఈ ఉప్పు నీరు ఉంది కదా, ఈ సముద్రంలో నుండి ఉప్పు తయారు చేయబడింది. కారణం ఏంటంటే దానికి చాలా ఏంటి, దానికి చాలా టెక్నాలజీ వాడతారు. దానికి ఆ టెక్నాలజీ వాడి ఆ సముద్రంలో నుండి వాళ్ళు ఆ నీటిలో నుండి ఈ ఉప్పును వారు తయారు చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఉప్పును ఏం చేస్తారంటే వాళ్ళు ఫిల్టర్ చేసి అప్పుడు ఇది సారవంతమైన ఉప్పు, ఇది వాడడానికి ఇది అంగీకరించబడిన ఉప్పు అని అప్పుడు మార్కెట్లో దాన్ని అమ్ముతారు. దేవునికి స్తోత్రం. అలా సారవంతమైన ఉప్పుగా ఉన్న ఆ ఉప్పు ఏమైందంటే దాని చరిత్ర మారిపోయింది. హల్లెలూయా. ఎట్లాగా మారిపోయింది, దాని ఊరు మారిపోయింది, దాని పేరు మారిపోయింది, దాని ఇల్లు మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ఉప్పు ఎక్కడ ఉంది తెలుసా, ప్రతి ఇంట ఉంది. ధనవంతుడి ఇంట్లో ఉంది, సీఎం ఇంట్లో ఉన్నది, పిఎం ఇంట్లో ఉన్నది, ఇంకెక్కడ, ప్రతి ఏంటి పేదవాడి నుండి ధనవంతుడి వరకు ఈ ఉప్పు వాడకంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ఉప్పు సేవ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉప్పు చేస్తుంది, ఉప్పు. ఈరోజు మన జీవితాలు కూడా ఒక సారవంతమైన, ఉపయోగకరమైన ఉప్పుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలా ఉప్పుగా ఉన్నప్పుడు ఏంటంటే నీ జీవితం మారుతుంది, నీ చరిత్ర మారుతుంది, నీ పేరు మారుతుంది, నీ ఊరు అనేక ఊర్లలో నీ పేరు వినబడుతుంది. హల్లెలూయా. అందుకొరకే నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు. ఎక్కడికి, నీ ఊరికి కాదు, నీ ఇంటికి కాదు, నువ్వు లోకానికే ఉప్పై ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక సారవంతమైన ఉప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సారవంతమైన ఉప్పు, ఇది బయటికి రావడానికి దానికి ప్యూరిఫికేషన్స్ అన్ని రకాల టెక్నాలజీ వాడినరు. మరి ఈరోజు నీ బ్రతుకు ఒక సారవంతమైన బ్రతుకులోకి రావడానికి కారణం ఏంటి, కారణం ఏంటో తెలుసా, నిబంధన చేయబడిన రక్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తము ద్వారా ఈరోజు ఇదిగో విసర్జించబడిన నీ జీవితము, ఈరోజు తృణీకరించబడిన నీ జీవితము యేసు రక్తములో ఇది ఇప్పుడు సారవంతమైన మారింది. ఎలా మారింది, సారవంతమైందిగా. చూడండి, సారవంతమైన నేలలో పండిస్తారా, సారం లేని ఒక చేనులో పంటలు పండిస్తారా? సారం ఉంటే ఏమవుతుంది, పంటలు మంచిగా పండుతాయి. దేవునికి స్తోత్రం.
సారము లేని ఆ యొక్క తోటల్లో ఎవరు కూడా విత్తనాలు వేయరు. అందులో వేసినా కూడా అది ఫలితము రాదు. అది కానీ యేసు ప్రభుల వారు ఈరోజు ఒక ఉప్పుగా నేను పోలుస్తున్నాడు, ఈ ఉప్పు సారవంతమైన ఉప్పు అయితే నువ్వు ఉపయోగకరంగా నువ్వు ఉంటావని, నిస్సారమైన ఉప్పు అయితే అది చెత్తలో పడేస్తారు, రోడ్డు మీద పడేస్తారు, దాన్ని అందరూ తొక్కేస్తూ దాన్ని ఏంటి ఆ రోడ్డు మీద దాని జీవితం అంతా రోడ్డు మీద రోడ్డు పాలైపోతుంది. అయితే ఈరోజు మన జీవితాలు ఒక సారవంతమైన ఉప్పుగా మనం ఈ లోకంలో వాడబడాలని ప్రభు కోరుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ ఉప్పు ఇది? సారమైన ఉప్పు. అప్పుడు ఈ సారమైన ఉప్పు అయితే ఏమవుతుందంటే, ఈ సారమైన ఉప్పు ఇది అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి ఉప్పు జీవితము అంతగా ఈ లోకంలో మారితే ఈరోజు క్రీస్తులో నీ జీవితము కూడా గొప్పగా మారాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. అయితే ఈ చరిత్ర మారాలంటే మనం ఏం చేయాలి? మరి ప్రైజ్ ది లార్డ్. మన చరిత్ర మారాలంటే, ఆ ఉప్పు చరిత్ర మారింది కారణం ఏంటంటే, దాన్ని మనుషుల చేతిలో దాన్ని అన్ని రకాల దాన్ని టెక్నాలజీ చేశారు, దాన్ని ప్యూరిఫికేషన్ చేశారు, దాన్ని ఇప్పుడు ఈరోజు అనేక ఇంట్లో వాడబడుతుంది. మరి యేసు క్రీస్తులో ఉప్పుగా పిలువబడుతున్న మనం ఏం చేయాలి? మన జీవితాలు మారాలంటే మనం ఏం చేయాలి? మన బ్రతుకులు మారాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా 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 హల్లెలూయా. మనమేం చేయాలి? మనము చేయాల్సింది ఉంది. దేవునికి స్తోత్రం. మనము చేయాల్సిన పని ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఏంటంటే, ఒకరోజు ఒక గ్రామంలో ఒక పట్టణంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఆ పట్టణంలో ఆయన ఉన్నాడని ఆ పట్టణ ప్రజలు అందరూ తెలుసుకున్నారు. తెలుసుకున్న అందరూ కూడా ఆ సేవకుడి యొద్దకు నేను వెళ్ళాలి అని కోరిక కలిగిన వారే ఉండి వారందరూ ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళారు. అందరూ హల్లెలూయా హల్లెలూయా. అందరు మంచి రెండు చెవులు పైగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళారు. ఆ సేవకుడి యొద్దకు వెళ్ళి వారి సమస్యను వాళ్ళు చెప్పుకుంటున్నారు. వారి సమస్య ఏంటంటే, మా పట్టణం యొక్క పట్టణం చూడడానికి రమ్యంగా ఉంది కానీ ఆ పట్టణం యొక్క ఊటలు మంచిగా లేవయ్యా, నీరు మంచిగా లేదయ్యా, భూమి అంతా కూడా నిస్సారంగా మారిపోయింది. నీరు మంచిగా లేకపోవడం వల్ల ఆ నీరంతా కూడా ఆ భూమి అంతా కూడా సారం లేకుండా అయిపోయింది. ఆ పట్టణం చూడడానికి బాగానే ఉంది కానీ ఆ పట్టణంలో ఏంటి, నీళ్లు చెడిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఊటలు చెడిపోయాయి. అయితే ఈ రమ్యమైన ఈ పట్టణం చూడడానికి బాగానే ఉంది కానీ నీరు మంచిగా లేదని ఈ సమస్య ఆ సేవకుడికి చెప్పారు. అప్పుడు ఆ సేవకుడు ఏం చేశాడంటే, సరే వెళ్దాం పదండి అని వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే, ఎక్కడైతే ఆ నీటి ఊటలు పుడతాయో ఆ నీటి ఊటల యొద్దకు ఈ సేవకుడు వెళ్ళి ఏం చేశాడంటే, అక్కడ ఉన్న తన శిష్యుడికి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? ఒక పాత్రలో ఉప్పు వేసుకుని తీసుకురా అంటాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఏమంటాడు? ఒక పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకురమ్మంటాడు. ఒక పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకురమ్మంటే ఆ వ్యక్తి ఆ శిష్యుడు ఆ పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకొచ్చాడు. ఏం చేశాడు? ఇప్పుడు ఈ సేవకుని యొక్క చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉప్పు ఎక్కడ ఉంది? ఇది సేవకుని చేతిలో ఉంది. గమనించండి, ఇప్పుడు ఈ ఉప్పు ఎక్కడ ఉంది? సేవకుని చేతిలో ఒక పాత్రలో వేయబడింది. అయితే వెయ్యబడిన ఈ ఉప్పు ఇప్పుడు ఈ సేవకుడు ఏం చేశాడంటే, ఈ ఉప్పు తీసుకొని ఎక్కడేశాడు? ఎక్కడైతే ఆ చెడిపోయి ఆ ఊటలు తయారవుతున్నాయి చూసావా, చెడిపోయిన నీరు ఆ ఊటలు ఎక్కడే తయారవుతున్నాయో ఆ ఊట యొద్ద ఈ ఉప్పు ఏం చేశాడు?
వేశాడు. దేవుని స్తోత్రం. వేసి ఏమన్నాడు సార్? ఏమన్నాడంటే ఇక ఈ ఊటలో ఎప్పటికీ ఇది బాగుయి బాగుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక ఎప్పటికీ చెడిపోదు, ఎప్పటికీ నీటితో మరణము రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఊటలో ఇక ఎల్లప్పుడూ ఇవి ఏ భూమి అయితే నిస్సారమైందో ఈ నీటి ద్వారా ఆ భూమి అంతా కూడా సారవంతమైన భూమిగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలాగ ఆ ఉప్పును వేసి ఆయన అనగానే ఇప్పటి వరకు ఆ నీరు మంచి నీరుగా ఆ పట్టణంలో ప్రవహిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టణం యొక్క జీవితం మారిపోయింది. దాహంతో ఉన్న వారి దాహం తీర్చబడింది. వారి దాహాన్ని ఆ యొక్క ఏంటి, ఆ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది, ఆ దాహము వారి దాహము తీర్చబడింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే ఈ ఉప్పు దేనికి కారణమైంది? ఆ పట్టణము దాహము తీర్చింది, చెడిపోతున్న ఆ పట్టణాన్ని రక్షించింది ఈ ఉప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాడైన ఊటల్ని ఏం చేసింది? బాగు చేసింది ఉప్పు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది జీవితాలు కూడా పైకి బాగానే ఉన్నారు, కానీ అంతరంగంలో వాళ్ళు చెడిపోయి ఉన్నారు. అంతరంగంలో వేదనతో వేధించబడుతున్నారు, సమస్యల పాలవుతున్నారు, రోగాలతో వారి అంతరంగం అంతా కూడా బాధతో నిండి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ ప్రజలకి మనం ఏం చేయాలి, ఏం చేయాలి? మనం చూసుకుంటా కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నశించిపోతున్న వారిని ఎదుట కనబెడితే నువ్వేం చేస్తావు, ఏం చేస్తావు? సినిమా చూస్తావా? సినిమా బయట బాగా చూస్తారు లోకస్తులకు. ఆ అలవాటు ఏ అలవాటు అంటే, ఎవడైనా బాగా కొట్టుకుంటే ఆ సూపర్ సినిమా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ టీవీ కన్నా మించింది. దేవునికి స్తోత్రం. సినిమా థియేటర్ల కంటే మించింది. ఓ చూస్తూ ఉంటారు, కానీ అక్కడ సమాధానము, అక్కడ ఆ పాడైపోతున్న వారిని బాగు చేయాలని ఎవ్వరు కూడా ఆలోచించరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే తెలుసా, పాడైపోతున్న పట్టణాలని నీ ద్వారా బాగు కావాలి. ఆమేన్, ఆమేన్ అనండి, ఆమేన్. నీ కొరకు నువ్వు బ్రతకకు, దేవుని కొరకు బ్రతుకు. నీ బ్రతుకు దేవుడి ద్వారా అద్భుతంగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితం అద్భుతంగా మార్చుతుంది. ఎందుకు? నీవు దేవుడు కొరకు నీవు నిలబడితే, నువ్వు దేవుని కొరకు నువ్వు వాడబడితే నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. హల్లెలూయా. ఇలా నువ్వు జీవించాలనే దేవుడు కోరుతున్నాడు. నువ్వు లోకానికే ఉప్పుగా మారాలంటే నీకు ఒక తపన, ఆత్మల భారం ఉండాలి. అలా జీవించాలనే ఒక వాంఛ నీకు ఉండాలి. అప్పుడు నీవు లోకానికి ఉప్పై నీవు సాక్షిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లోకానికే సాక్షిగా ఉంటావు నీవు. అయితే ఈరోజు ఆ ఉప్పు ఏమి, ఆ ఉప్పు వేయగానే ఆ ఊటలు చెడిపోయిన, ఆ ఊటలు మంచిగా లేని ఆ నీరు బాగైపోయినాయి. దేవునికి స్తోత్రం. అందరు సంతోషముతో ఆ నీరును తాగుతున్నారు. వారి దాహం తీర్చబడింది. ఇదిగో ఈ ఉప్పు ద్వారా మా దాహం తీర్చబడిందని ఆ పట్టణ ప్రజలందరూ కూడా సంతోషముతో వారందరూ కూడా జీవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ఉప్పు కూడా వాడబడడానికి కారణం ఏంటి, కారణం ఏంటి, కారణం ఏంటి? ఉప్పు వాడబడడానికి గల కారణం ఏంటి? సేవకుని చేతిలో ఉంది ఉప్పు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చేతిలో ఉంది? ఇది మనకు కావాల్సింది. సేవకుని చేతిలో ఉన్న ఈ ఉప్పు ఏమైంది? బాగుపడింది. దేవునికి స్తోత్రం. సేవకుని చేతిలో ఉండడం ద్వారా ఆ ఉప్పు పాడు కాదు. ఆ ఉప్పు ఎలా ఉంటుంది? సారవంతముగానే ఉంటుంది. సారవంతమైన ఉప్పు కాబట్టి అది బయటకు వెళ్ళినప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది చూడండి, సేవకుని చేతిలో ఉంది కాబట్టి తన జీవితము ఏమైంది? సారవంతంగా మార్చబడింది. ఆ ఉప్పు ద్వారా
పట్టణం యొక్క దాహాన్ని తీర్చింది. ఈరోజు కూడా నీవు అనేకుల దాహము తీర్చబడాలి, అనేకులు నీ ద్వారా బాగుపడాలి. నీ జీవితం నీ ఇంటికే కాదు, నీకే రక్షణ కాదు, నీకే సంతోషం, నీవు అనేకులకు సంతోషంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ కార్యం జరగాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? సేవకుని చేతిలో ఉండాలి. ఎవరి చేతిలో ఉండాలి? సేవకుని చేతిలో ఉండాలి. దేవుని స్తోత్రం. నీ చేతులు నువ్వు చూసుకొని మురిచిపోవడం కాదు. నీ చేతులు బాగున్నాయి, నా చేతే బంగారం. ఓ నా చేతి ఏది చేసినా నేను బాగు, నా చేతి పట్టిందల్లా బంగారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు బాగుపడాలంటే, నీవు లోకానికి ఉప్పై నువ్వు సాక్షిగా ఉండాలంటే, నీవు ఎలా ఎక్కడ ఉండాలంటే, ఈ సేవకుని చేతిలో నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు, ఈ లోకంలో ఏం చేస్తాడు, ఒక పట్టణానికి ఆశీర్వాదకరముగా, అనేకులకు దీవెనకరంగా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ప్రభు మారుస్తాడు. ఆయన ముందు నీది నీదే అయితే ఆ ఉప్పు సారమైన ఉప్పు కాదు, నిస్సారమైనదే ఉంటుందని మనం గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎలాంటిది అని, నిస్సారమైన ఉప్పు, సేవకుని చేతిలో లేనిది. అంటే ఈ సొంత ప్రయత్నం, సొంత కార్యాలు, అంత నాకే తెలుసు, అంత నేను ఏదైనా చేయగలను. అంటే ఏంటి ఈ సొంత కార్యాలు, సొంత ఆలోచనలు, సొంత నడవడిక, ఇది ఏం చేస్తుందంటే, ఇది నువ్వు వాడబడేటట్లుగా ఈ స్వభావం నేను చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వాడబడే స్వభావముగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఎవరి చేతిలో ఉండాలి? సర్పంచ్ చేతిలో ఉండాలి. దానికి స్తోత్రం. ఎవరి చేతిలో ఉండాలి? సర్పంచ్ చేతిలో ఉంటావు. ఎవరు? మనుషుల చేతిలో ఉండాలి. మనుషుల చేతిలో మనకు ఆశీర్వాదం లేదు, కానీ ఎవరి చేతిలో? దేవుని చేతిలో ఉన్నప్పుడే ఆ ఉప్పు ఏమైంది? మహిమపరచబడింది. దేవునికి స్తోత్రం. ఆ ఉప్పు ఆ పట్టణానికే మంచి నీరు ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు నువ్వు సేవకుడి చేతిలో ఉండాలి. సేవకుడి చేత నువ్వు నడిపించబడాలి. నువ్వు ఏదైనా సేవకుని చేతులను పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చేతిలో పెట్టాలి? నువ్వు సేవకుని చేతిలో పెట్టాలి. నీకు సమస్య వచ్చింది, తల్లాడుతున్నావు, తిరుగుతున్నావు, కానీ సేవకుడు గుర్తుకొస్తలేడు, నీకు సంఘం గుర్తుకొస్తలేదు. మన సంఘం ఉంది, ఈ సమస్య చెప్పుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన కూడా నీకు రావట్లేదు. కానీ అలా ఉండడం ద్వారా ఏమైంది? నిష్ఫలితముగా నువ్వు తిరిగి చెప్పులు అరిగాయి, కానీ నీ జీవితంలో ఆ సమాధానము రాలేదు. అయితే చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క సమస్యని ఈ సేవకుడు చేతిలో పెట్టారో, ఆ సమస్యకు విడుదల అతి త్వరగా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా, ఏది ప్రారంభించినా, నువ్వు ఏది అనుకుంటున్నా, ఇలా నడవాలనుకుంటున్నా, ఈ పని చేయాలనుకుంటున్నా, ఇలా నా పిల్లల్ని నేను స్కూల్లో ఇలాగా వాళ్ళు అనుకుంటున్నా, వీళ్ళ జీవితం ఇలా అనుకుంటున్నా అని నువ్వు అనుకుంటున్నావు, కరెక్టే. నువ్వు అనుకున్నది ఏం చేయాలి? నువ్వు మొదటిగా సేవకుని యొక్క చేతిలోకి అది తీసుకురావాలి. హల్లెలూయా. అది సేవకుడు చేతిలో పెట్టాలి. ఏది పెట్టాలి? నీ సమస్య పెట్టాలి, నీ బాధ పెట్టాలి. ఇలా పెట్టడము ద్వారా తప్పకుండా అది ఆ పాత్ర ఏమవుతుంది తెలుసా? అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదము తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఒక ఉప్పు అది లోకంలో వాడబడాలంటే ఇది సేవకుని చేతిలో ఉండాలి, సేవకుని ద్వారా నడిపించబడాలి. తద్వారా ఆ ఉప్పు మహిమకరమైనదిగా ఆ లోకంలో అది మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఉజ్జీవంగా హల్లెలూయా, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మొహమాటం లేదు, హల్లెలూయా. ప్రభువుని గణపరచుదాం, హల్లెలూయా. ఆ యేసు ప్రభు మనల్ని ఎన్నుకోవడం గల కారణం ఏంటంటే, ఈ లోకంలో ఒక విలువైన వ్యక్తిగా నువ్వు ఉండాలి,
ఒక ఏంటి, ఒక సారవంతమైన ఉప్పుగా నువ్వు వాడబడాలి. దేవునికి స్తోత్రం. దీనికి డబ్బు అవసరం లేదు, దీనికి అందం అవసరం లేదు, దీనికి ఏంటి, దీనికి హోదా అవసరం లేదు, పేద ధన భేదము లేదు. ఎవరైనా సరే ఆ సేవకుడి చేతులను ఉండాలని కోరుకుంటే తప్పకుండా ఒక మహిమకరమైన పాత్రగా ఈ లోకంలో నీవు వాడబడతావు. హల్లెలూయా. నీ ఊరుకు ఆశీర్వాదకరంగా, నీ పట్టణానికి ఆశీర్వాదకరంగా, నీ బంధువులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆయన కారణం ఏంటంటే నీవు నీవేం చేయాలి, చేయాల్సింది ఏంటంటే ఆ సేవకుడి చేతిలో నీవు ఉప్పుగా ఉండాలి. దేవుని స్తోత్రం. సేవకుడి చేతిలో ఉంటే గ్యారంటీ ఉంది మనకి. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్, ఇప్పుడు ఏదైనా రోగం వచ్చిందనుకో, అందరు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది, అయ్యో 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 అందరూ అంటే అయ్యో అనుకుంటారు. డాక్టర్ వచ్చిందనుకో సగం సల్లా పడతారు. దేవుని స్తోత్రం. ఇక ట్రీట్మెంట్ ఇచ్చిననుకో సంపూర్ణం ఏంది గ్యారంటీ. దేవునికి స్తోత్రం. మనకి దోకలేదు, ఇటు బ్రతికినట్లే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ విషయంలోనే నువ్వు అంత ధీమాగా ఉంటే జీవము కలిగిన దేవుని సేవకుని విషయంలో నువ్వు ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం. నీ విశ్వాసం ఎలా ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. నీవు చెప్పుకోవడానికి, నీ సమస్య నువ్వు చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడకూడదు. ఆ సేవకుని చేతిలో నీ సమస్య నువ్వు పెట్టాలి. దేవుని స్తోత్రం. డోకా లేదు మనకి. ఎందుకు? ఆ సేవకుడు ఎవరో తెలుసా? సేవకుడు ఎలీషా. దేవుని స్తోత్రం. ఆ పట్టణం ఏ పట్టణం? అది ఎరికో పట్టణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టణం యొక్క ఊటలు పాడైపోవడం ద్వారా, ఈ సేవకుడు ఉప్పు వేయడము ద్వారా ఏమైంది? ఆ ఊటలు బాగుపడ్డాయి. దేవుని స్తోత్రం. ఆ పట్టణము బాగుపడింది. దేవుని స్తోత్రం. ఆ పట్టణము దాహము తీర్చబడింది. దేవుని స్తోత్రం. నీ ద్వారా అనేకుల దాహము తీర్చబడునుగాక. ఆమేన్, ఆమేన్. అనేకుల దాహం తీర్చబడింది. నీవెలా ఉంటున్నావు? నువ్వు ఇంకా నీ గురించి నీవు తక్కువగానే ఆలోచిస్తున్నావు. నేను ఇంతే, నా బ్రతికింతే, నేను ఇంతే అనుకుంటా నువ్వు ఆలోచిస్తున్నావు. అందుకొరకే ఇలా ఉండడం ద్వారా నీవు తద్వారా ఫలితాలను పొందుకోలేవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని లోకానికి ఉప్పై వాడుకోవాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఆ ఉప్పుగా మనం మారుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఒక విసర్జించబడింది కాదు, నిస్సారమైనది కాదు, ఒక సారవంతమైన ఉప్పుగా మనం బ్రతుకుదుముగాక. ఆమేన్, ఆమేన్. అయితే బ్రతకాలంటే, మన జీవితం ఆ సారవంతంగా మారాలంటే ఏం చేయాలి మనము చెప్పండి? ఎక్కడ ఉండాలి మనము? సేవకుని చేతిలో ఉండాలి. దేవుని స్తోత్రం. సేవకుని ద్వారా మనము నడిపించబడాలి. సేవకుడి చేతుల ద్వారా దీవించబడాలి. హస్త నిక్షేపణము ద్వారా మనము అభిషేకించబడాలి, వరాలు పొందుకోవాలి. దీని ద్వారా మనం ఏమవుతాం? ఈ లోకంలో వాడు పాత్రలుగా వాడబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే చూడండి, ఒక బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు సమాధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తి పేరు ఏంటంటే సమాధానం. సమాధానం అని పేరు పెట్టుకున్నాడు, కానీ పాప ఆయనకు సమాధానం లేకపోయింది. పుట్టింది రాజు, రాజుంట్లో పుట్టాడు, రాజకుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పుట్టింది ఎక్కడ? పుట్టింది ఎక్కడ? రాజుంట్లో రాజకుమారుడుగా పుట్టాడు. అయితే ఎప్పుడైతే ఈ రాజకుమారుడు కాస్త ఒక యవ్వన వయసుకు వచ్చాడు, యవ్వన వయసుకు వచ్చినప్పుడు తండ్రి ముసలివాడైపోయాడు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, తండ్రి జీవితం, ఇక తండ్రి ఆయుష్ ముగించబోతుంది. నా ద్వారా రాజు మరి నా కొడుకే కావాలని ఆ కొడుకును పిలిచాడు. దేవుని స్తోత్రం. కొడుక, నువ్వు నా తర్వాత నీవే రాజు, కాబట్టి నువ్వు ఏలుబడి చేయాలి, నువ్వు పరిపాలించాలి. కాబట్టి దేవుడు చెప్పాడు, నన్ను నిన్ను ఈ యొక్క ఏంటి, ఈ యొక్క ఏంటి రాజుగా నిన్ను చేయాలని. దేవుని స్తోత్రం. నా తర్వాత రాజుగా నిన్ను చేయాలని దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి నేను రాజుగా చేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి, సరే తండ్రి చెప్పిన మాట నేను ఎందుకు తృణీకరించాలని, ఆ వ్యక్తి ఆ తండ్రి చెప్పిన మాట లోబడి
ఆ ఏంటి ఆ సన్మానం కొరకు ఆ పట్టాభిషేకం కొరకు అని సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డాడు కానీ సత్తా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిద్ధపడ్డాడు కానీ ఏం లేదు, సత్తా లేదు. తండ్రి గొప్ప రాజు, బలమైన రాజు, కానీ నా తండ్రి లాగా నేను ఎక్కడ నేను ఏలుబడి చేయగలుగుతానా లేదా అని ఆలోచనలో పడిపోయాడు. ఎందుకు, వయసు చిన్నది, జ్ఞానం లేదు, బలహీనుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభు సన్నిధిలో ఆయన ఏం చేశాడు తెలుసా, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు ఆయన. ఎలా ప్రారంభించాడు ఆయన? మోకరించి, ప్రభా నేను జ్ఞానం లేనివాడిని, నేను ఈ రాజరికము చేయడానికి నేను యోగ్యత లేనివాడని, అయ్యా నన్ను దయచేసి నన్ను జ్ఞాన వివేచనకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నాకు నీ జ్ఞానము ఇవ్వండి, జ్ఞాన వివేచనము కలిగిన హృదయాన్ని నాకు ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంగీకరించి ఏం చేశాడు తెలుసా, అంగీకరించి ఇప్పుడు ఈ యొక్క ఏంటి, ఈ యొక్క వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే అంగీకరించి, ఆయన ప్రార్థన అంగీకరించి ఆయన దేవుడు ఆశీర్వదించాడు. ఏం ఆశీర్వదించాడంటే, నువ్వు జ్ఞానమే అడిగావు కానీ నీకు నేను ఏంటి ఐశ్వర్యము, దీర్ఘాయు, శత్రువు మీద నీకు జయని అనుగ్రహిస్తున్నాను. దేవునికి స్తోత్రం అని ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఏమి లేని వాడు ఏమయ్యాడు, గొప్ప జ్ఞానిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. నీలాంటి జ్ఞానిక పుట్టడు అని దేవుడు ఆశీర్వదించాడు. నీలాంటి జ్ఞాని ఇక పుట్టడు అని ఆ దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఆయన దీవించి వెళ్తే ఆ రాజు గొప్ప రాజుగా, తండ్రికి తగిన, తండ్రికి తగిన తనయుడుగా పేరు తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి తగిన, తండ్రికి తగిన, తండ్రికి తగిన కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన రాజ్యము ఎలా ఉంది సార్, నలుదిక్కుల సమాధానం ఉండిందంట. దేవునికి స్తోత్రం. ఏ యుద్ధము లేదు, ఏ బాధ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రులందరినీ కూడా దేవుడు తీసిపడేశాడు. ఇప్పుడు ఏంది, నేటు చూసిన సమాధానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరి జీవితం ఎలా ఉంటుంది తెలుసా, ఒక సమస్య ఏంటంటే మరొక సమస్య స్టార్ట్ అవుతుంది. ఈ మార్గం సమాధాన, ఈ మార్గం అయిపోయిందా, మరొక మార్గం తెరవబడుతుంది. కొందరు నలుదిక్కుల, నలుదిక్కుల సమస్య, సమాధానము లేని వారిగా బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలా ఇలా మన జీవితము, ఈ సమాధానకర జీవితాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ప్రార్థన చేయగలిగిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దీనికి ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో ఒక మాట ఉంది, చదవండి దయచేసి. మార్కు సువార్త 9:50 ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారే యుండి, మీలో మీరు ఉప్పు సారము గలవారే యుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని, సమాధానముగా ఉండుడి అని చెప్పాను, చెప్పాను. హల్లెలూయా. ఎవరితో? మీరు ఉప్పు సారము గలవారే యుండి ఒకరితో ఒకరు సమాధానము గలవారే ఉండమంటున్నాడు. దాని స్తోత్రం. అంటే మనకు సమాధానము కలగాలంటే ఏం కావాలి, మనలో సారం ఉండాలి. మన ఉప్పులో ఏం ఉండాలి, ఇప్పుడు ఉప్పు ఎవరు, మనమే. ఇందులో సారం ఉండాలి. ఈ సారం ఏంటి, ఈ వ్యక్తికి సారం లేదు. ఎవరికి? సమాధానం అనే ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి
ఆ వ్యక్తికి ఏంటి సారము లేదు, ఆయనకి సారము లేనివాడు, జ్ఞానము లేదు, బలము లేదు, కానీ ఆ వయస్సులో రాజుగా మార్చబడుతున్నాడు. నేను ఎలా ఏలుబడి చేయాలని తపించాడు, బాధపడ్డాడు. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేదు, ప్రార్థన రూపంలో యేసు ప్రభుకు చెప్పుకున్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన విన్న దేవుడు అంగీకరించి ఆయనకు జ్ఞాన వివేచములు కలిగిన హృదయాన్ని ప్రభు ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, నలుదిక్కుల సమాధానం ఆయనకు కలిగింది. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప జ్ఞానిగా, అలాంటి జ్ఞాని ఇప్పటి వరకు పుట్టలేదని బైబిల్ చెప్తున్నది. ప్రార్థన ద్వారా మనము సమస్తాన్ని మనం పొందుకుంటాం. ప్రార్థన ద్వారా మనము లేని మనం అజ్ఞానం కావచ్చు, నీ జ్ఞానం లేదు కావచ్చు, దేవుడు నీ జ్ఞానము ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు జ్ఞానము దేవుడి ద్వారా పొందుకోవాలంటే నిజముగా ఆ జ్ఞానము ద్వారా ఆ వ్యక్తి సమాధానంగా పరిపాలించాడు కాబట్టి నీవు ఆ జ్ఞానాన్ని పొందుకుంటే నీవు కూడా నలుదిక్కుల సమాధానాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఒక భార్య, ఒక భర్త, కొడుకున్నాడు, ఎదిగిన కొడుకు యవనస్తుడు. అయితే ఆ వ్యక్తి ఏంటంటే, ఆ సిస్టరు, ఆ ఇంట్లో ఉన్న సిస్టర్ చాలా దేవుడు నమ్ముకున్న బిడ్డే. ఆమె చక్కగా మందిరానికి వెళ్తుంది, కానీ వాళ్ళ కొడుకు కూడా చక్కగా అమ్మతో పాటు చక్కగా చర్చికి వెళ్తున్నాడు. కానీ ఆ బ్రదర్ మాత్రం ఇంట్లో ఒక శోధనగా, నేను మందిరానికి రానని, మందిరానికి వెళ్తే కూడా వాళ్ళని కొట్టడము, వాళ్ళని తిట్టడము అలా చేస్తూ ఉండేవాడు. అయినా ఆ సహోదరి, ఆ ఇంట్లో ఉన్న ఆ సహోదరి క్రమముగా ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. అయినా తన జీవితాన్ని రహస్యంగా ఆ చర్చికి వెళ్తుంది, రహస్యంగా ప్రార్థనలు ఉంటుంది. భర్త ఎప్పుడు వచ్చినా కాసుకొని ఉండేవాడు, ఇది ప్రార్థన చేస్తే తప్పకుండా దీన్ని కొట్టేస్తా, దీని ఇష్టం వచ్చినట్టు దీని, ఈ ప్రార్థన చేసిందా ఇంట్లో, ఇది అయిపోయిందని ఎప్పుడు ఆయన కాసుకొని వచ్చేవాడు. దొరికితే భయంకరంగా కొట్టేవాడు ఆ భర్త. అది ఎంతో 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 వేదన పడింది. అయితే ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది భర్త కొరకు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆయన చూశాడు. మెల్లగా కిటికీలను చూసి ఆ కిటికీ డోర్లని కొట్టేసుకొని ఆ లోపలికి వచ్చి ఆ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. దేవునికి స్తోత్ర. ఆ ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఆ కొడుకు వచ్చి, నానా నువ్వెందుకు అమ్మను కొడుతున్నావు, అమ్మ ఏం చేస్తుంది తెలుసా, ఆమె ప్రార్థన చేస్తుంది. ఎవరికి? యేసయ్యకు ప్రార్థన చేస్తుంది. ఎవరి గురించి ఆమె ప్రార్థిస్తుందో తెలుసా, నీ గురించే ప్రార్థిస్తుంది. దేవునికి స్తోత్ర. నీ క్షేమ గురించి ప్రార్థన చేస్తుంది నానా అని చెప్పగానే, అవునా, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావా అని ఆ వ్యక్తి ఆ రోజు నుండి ఆయన మనస్సు మార్చుకున్నాడు. దేవునికి స్తోత్ర. కారణం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. మనలో సారం ఉండాలంటే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. మన జీవితము, మన రోజు ప్రారంభము ప్రార్థనతోనే ప్రారంభించాలి, ముగింపు ప్రార్థనతోనే అది ముగించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభము ప్రార్థన, ముగింపు ప్రార్థన. కూటల్లో ప్రార్థన, ప్రతి కూటల్లో నీవు ప్రార్థించే యోధుడుగానే ఉండాలి. అప్పుడు నీ కుటుంబము, నీ జీవితము నలుదిక్కుల సమాధానముతో నింపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తి పేరే సొలొమోను మహారాజు. ఆ సొలొమోను పేరుకు అర్థం ఏంటంటే సమాధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తి యొక్క ధైర్యం ఏంటంటే ప్రార్థన ద్వారా ఆయన ఏం చేశాడు, ధైర్యం తెచ్చుకొని దేవుడి మీద ప్రార్థించాడు, జ్ఞానాన్ని పొందుకున్నాడు, జ్ఞానిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా మనం జ్ఞానవంతులుగా మనం మారుతాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా మన జీవితాలు సమాధానపరంగా మనం మార్చుకుంటాం. దేవునికి స్తోత్రం. ఒకరి మధ్యలో ఒకరి సమాధానాన్ని మనము ప్రార్థన ద్వారానే మనము జయాన్ని పొందుకుంటాం. కొందరు ప్రార్థిస్తారు కానీ సమాధానం ఉండదు, భర్తతో సమాధానం ఉండదు,
గొడవెట్టుకుంటారు కానీ ప్రార్థన చేస్తారు, కానీ వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడంట. దేవునికి స్తోత్ర. గొడవలు పెట్టుకొని సమాధానం లేకుండా వచ్చి మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు అంగీకరించాడు. సమాధాన పడి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో నుండి సమాధానం అత్యధికమైన సమాధానంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితాల ఉప్పు, మన ఉప్పును సారవంతముగా మనం మార్చుకోవాలి. ఇది ప్రార్థన ద్వారానే మనం మార్చుకుంటాం. ఇలా మనం ఇలా ఉండి మనం ఏం చేయాలి? ఒక సమాధానమైన జీవితాన్ని మనము అనుభవించుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నీ జీవితము లోకంలో, లోకంలో నీ జీవితము వాడబడాలంటే ఏం కావాలి? మొదటిగా నువ్వు సేవకుని చేతిలో నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రెండోది ఏంటి? ప్రార్థన, ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. అయితే ఈ ప్రార్థననే ఆయన జీవితాన్ని మార్చింది. మీ ఇంట్లో కూడా ప్రార్థన ద్వారా మీ జీవితము, మీ కుటుంబం ఒక అద్భుత రీతిగా ప్రభు మార్చునుగాక. ఆమేన్. మీ భవిష్యత్తు బాగుపడునుగాక, చరిత్రగా మారునుగాక. ప్రార్థన ద్వారానే ఆ సొలొమోను మహారాజు ఒక గొప్ప జ్ఞానిగా ప్రపంచమంతా ఆయన పేరు పాకుతుందంట. ఎవరి నోట? ఆ ఫలానా ఇజ్రాయెల్ దేశం యొక్క రాజు సొలొమోను రాజు అంట గొప్ప మందిరం కట్టాడంట. ఇదిగో చూద్దాం పదండని అనేక అరబ్బు దేశాల నుండి, రకరకాల దేశాల నుండి రాజులు ఈయన గురించి తెలుసుకోవడానికి వచ్చారంట. దేవునికి స్తోత్ర. మన గురించి కూడా తెలుసుకోవడానికి అలా అనేకులు రావాలి. రావాలంటే ప్రార్థననే జీవిత చరిత్రను మారుస్తుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన చేశాడు, సేవ చేశాడు. ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనే ప్రార్థన కదా. కానీ ప్రార్థన చేయాల్సి వచ్చేది కారణం ఏంటి? ప్రార్థన లేకుండా ఏది లేదు. ప్రార్థన లేకుండా మన బ్రతుకులు మారవు. ప్రార్థన లేకుండా ఏ పరిస్థితి అది మనకు ఆ ప్రతికూలమైనది అనుకూలంగా మార్చబడలేదు. కాబట్టి ప్రతి పరిస్థితి మారాలంటే, మన జీవితం మారాలంటే, ఎప్పటికప్పుడు ఒక నూతనమైన జీవితం పొందుకోవాలంటే అత్యధికంగా ప్రార్థన జీవితం మనము కలిగి ఉందుముగాక. మన ఇంట్లో కుటుంబ ప్రార్థన కూడా ఉండాలి. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. కొంత కుటుంబ ప్రార్థన ఉండదు. ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు మీ బిజీ 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 ఉంటే ఏంది? ప్రార్థనే మన ఊపిరి. ప్రార్థన లేకపోతే ఇంకేముంది? కుటుంబ ప్రార్థన కూడా కుటుంబానికి అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్ర. నీ ఇంటికి అది సమాధానాన్ని తెస్తుంది. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఒక సమాధానమైన జీవితం నలుదిక్కుల దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థనలో మనము నిలకడగా మన ఇంట్లో, మన సంఘంలో, అనేక కూటాల్లో మీరు పాల్గొని అత్యధికంగా మీరు ప్రార్థనలో గడుపుదురుగాక. ఆమేన్, 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 ఆమేన్. కాబట్టి మన చరిత్ర మారాలంటే, జీవితం మారాలంటే ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితం దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా. సొలొమోను అనే నలుదిక్కుల సమాధానం పొందుకున్నాడు. అనేకులు ఆయన గురించి తెలుసుకోవడానికి వచ్చారు. అనేకులు ఆయన ద్వారా దీవించబడుతున్నారు. ఆయన లోకానికి, ఆ ప్రపంచానికే ఆయన గొప్ప జ్ఞానిగా ఆయన పిలువబడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలు కూడా అలా గొప్పగా దేవుడు హెచ్చించునుగాక. ఆమేన్. కాబట్టి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. చూడండి, దేవుని రాజ్యము కూడా ఏమన్నాడు? భోజనమును, భోజనము అన్నపానలు కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉంది. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యాన్ని మనం వెళ్ళాలంటే ఏం కావాలి? ఏం కావాలి? కోట్ల రూపాయలు కావాలా? మా రోగం బాగైతే చాలా? ఇంకా బాగా బాగా ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటే సరిపోతుందా? ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి? సమాధానము కావాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి నీ ఇల్లు నీ జీవితం సమాధానంగా ఉండాలంటే ప్రార్థించే ప్రార్థన పరుడుగా నీ ఉండాలని, కుటుంబ ప్రార్థనలు చేయాలి, మీ ఊర్లో వస్తున్న ప్రతి కూటాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఆసక్తితో మీరు ప్రార్థన చేయాలి, మందిరంలో పెడుతున్న ప్రతి కూటాల్లో పాల్గొని ప్రార్థన 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 అని నీ జీవితం అంతా ప్రార్థనలో నిమగ్నమైపోవాలి. హల్లెలూయా. సొలొమోను పొందుకున్న ఆశీర్వాదం జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అలాగే నలుదిక్కుల సమాధానంతో ప్రభు నింపుతాడు. హల్లెలూయా. కాబట్టి మీరు లోకానికి ఉప్పై ఇలా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఇటు ఆశీర్వాదం నిశ్చయంగా ప్రతి జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. లోకానికి ఉప్పై మనం వాడబడదుముగాక. అనేకుల దాహం తీర్చబడునుగాక. అనేకులతో సమాధానముగా ఉండి మన లోకంలో ఒక సమాధానకర్తగా మనము పిలువబడదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.